మాకె రోజు రిపీటెడ్ గా ఇది చెప్పి దీనికి లైఫ్ ప్రజల తలల్లో ఏదైతే ఇది ఉందో ఈ అవినీతి స్కామ్ గురించి అది ఉంది చంద్రబాబు నాయుడు ఈ అవినీతికి పాల్పడ్డాడు అనే విషయం ఆధారాలతో ఉన్న సంగతి ప్రజలకు రోజు వాళ్ళ మెమరీలో ఉండేటట్టు చేయడానికి మేము తిప్పలపడాల్సి వస్తాం. పెద్ద కష్టమే వచ్చిందిరా బాయ్ నీకు, గసలే జగన్ ఇలాకాలో పెద్ద సీత గానికి నువ్వు, ఇంత పెద్ద సీత గానికి ఇంత పెద్ద కష్టం వచ్చిందంటే మామూలు విషయం కాదురా బాయ్ సజ్జల. ఇప్పుడేంటి నీ సమస్య? చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడన్న విషయాన్ని, అవినీతి చేసే జైల్లోకి వెళ్ళాడన్న విషయాన్ని నువ్వు ప్రజలకు పలుమార్లు చెప్పి అలా బుర్రలో ఎక్కించేదని తిప్పల పడుతున్నా అంటావు. పెద్ద కష్టమేరా బాయ్ నీకు ఇది? అది కాదురా బాయ్ సజ్జల, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు అంటే ప్రజలు నమ్మరు, ఎందుకంటే ఆయనకి అభివృద్ధి చేయడం తప్ప ఇంకేమీ తెలియదు కాబట్టి. ఈరోజు ప్రపంచమే కోడైకిస్తుంది చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి చేయడు, అతనికి అభివృద్ధి చేయడం తప్ప ఇంకేమీ చేత కాదు, ఇది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ప్రపంచమే కోడైకొస్తుందిరా బాయ్. ఈరోజు ఎన్ని తిప్పలు పెడితే మాత్రమే వస్తుంది. అది కాదురా సజ్జల, నువ్వు చెప్పాల్సింది ఏంటనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు నువ్వు చెప్పాల్సింది. ఉన్నాడు కదా నీ ఓనర్, నీకు జీతం వేస్తే నీ ఓనర్, నీ ఓనర్ గురించి చెప్పు, జగన్ రెడ్డి గురించి చెప్పు, జనం నమ్మేస్తారు. ఏం చెప్పాలి జగన్ గురించి అంటే, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు కాబట్టి 16 జైల్లో జగన్ గడిపాడన్న విషయాన్ని చెప్పు, ప్రజలు ఆటోమేటిక్ గా నమ్మేస్తారు, ఎందుకంటే అది నిజం కాబట్టి. ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయ్ని బాత్రూమ్ లో ఘోరాతి ఘోరంగా చంపించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పు, జనం నమ్మేస్తారు సజ్జల, ఎందుకంటే అది నిజం కాబట్టి. విశాఖ ఎయిర్పోర్ట్ లో తన మీద తానే కోడికత్తడు దాడి చేయించుకుని ఒక చిన్న చిన్న గీటు పెట్టించుకొని కోమాలోకి వెళ్ళిపోయే మాదిరి యాక్షన్ చేశాడు చూడు, దాని గురించి చెప్పు పై జనానికి, జనం నమ్మేస్తారు, ఎందుకంటే అది నిజం కాబట్టి. అక్కడ దాకెందుకు సజ్జల, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకులైన రిలయన్స్ సంస్థతోటి ఈ రోజు నీ జగన్ రెడ్డి చెత్తాపట్టాలు వేసుకొని తిరుగుతూ థీమ్ బార్ డ్యాన్సులు కడుతున్నాడు చూడు, దాని గురించి చెప్పు సజ్జల, జనం నమ్ముతారు. అంతేగాని బాయ్, ఏంద్రాబాయ్ ఇది? తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశాడని, అవినీతి చేయడం తెలియని వ్యక్తిని అవినీతి చేశాడని నువ్వెంత నిరూపించాలన్నా సరే ఎవరు నమ్మర్రా బాయ్. నువ్వు మాట్లాడితే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నావు కదా, ఇవ్వ ఆధారాలు. గడిచిన 40 రోజులు అదే కదా అడుగుతుంది, ఉన్న ఆధారాలు నీ దగ్గర పెట్టుకుని ఏమి పక్కడు చేసుకుంటున్నావా, ఏం చేస్తున్నావు పేపర్లతో ఆధారాలతో? తీసుకెళ్ళి మీ లాయర్కి ఇవ్వు, మీ లాయర్ దగ్గర ఏ ఆధారాలు లేదు కదా, తలబెట్టుకొని తిరుగుతున్నాడు రోజు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ, సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డాక్యుమెంట్స్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డాక్యుమెంట్స్, ప్లీజ్ గివ్ అస్ టైం, ప్లీజ్ గివ్ అస్ టైం అని. ఎందుకు టైం వేస్ట్ ఎవరాలు ఆధారాలు నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నావు, పడతాడు పడవలు చేస్తున్నావా, ఏం సజ్జల జీతం తీసుకుంటే సరిపోతుందా, ఓనర్ న్యాయం చేయాలని బాధ్యత లేదా నీ దగ్గర, చేయాలి కదా జీతం తీసుకున్నప్పుడు, అసలే పెద్ద జీత కానివి, ఆధారాలన్నీ నీ దగ్గర పెట్టుకొని నీ సీటు కింద పెట్టుకుంటే ఏం వస్తుంది సజ్జల, ఆధారాలు చూపించు, చంద్రబాబు నాయుడు శిక్ష వేయించు, అందరం అడిగేది అదే కదా. చూడు సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు ఎంత ప్రయత్నాలు చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని నిరూపించడం మీ వల్ల కాదు, ఎందుకంటే అతనికి అవినీతి చేయడం చేత కాదు కాబట్టి, అతనికి కేవలం అభివృద్ధి చేయడం మాత్రమే తెలుసు కాబట్టి, అతనికి అవినీతి ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూర్చోబట్టగలిగారు అంతే, కానీ నిజాన్ని మీరు నిరూపించలేరు, అది మీ వల్ల కాదు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మత్తలేని వ్యక్తిగా నిజాయితీ పరుడుగానే బయటికి వస్తాడు, అది ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆధారాలు నీ దగ్గర ఉంటే నీ దగ్గర పెట్టుకో మాకు బై, ఆధారాలు సబ్మిట్ చేయి, ఇచ్చేసాయి మీ లాయర్ కూడా దాని గురించి కదా వెయిట్ చేసేది. కాబట్టి సజ్జల చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు నువ్వు చెప్పాల్సింది, చెప్పు నీ సైకో జగన్ గురించి చెప్పు, జనానికి ఆటోమేటిక్గా నమ్మేస్తారు, పెద్ద జీత కానివి కదా.